చూడండి, వాట్ ఈజ్ ఏ ఫార్మల్ లెటర్? అసలు ఫార్మల్ లెటర్ అంటే ఏంటి అని చూసి, ఏ ఫార్మల్ లెటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ లెటర్ రిటర్న్ ఫర్ యూ ప్రొఫెషనల్ సెట్టింగ్. అయితే ఫార్మల్ లెటర్ ఎలా డిఫైన్ చేసామంటే, లెటర్ రాయబడుతుంది ఎలాగా, ఒక ప్రొఫెషనల్ సెట్టింగ్ దట్ ఫాలోస్ సర్టెన్ గైడ్ లెటర్స్ అండ్ ఫార్మేట్. మనం చెప్పుకున్నాం కదా ఫార్మల్ లెటర్కి ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి, ఏమేమి రాయాలి ఏంటి అని చెప్పుకున్నాం. అన్నీ కూడా ఫార్మేట్ని ఒక గైడ్ లైన్స్ ప్రకారం, మార్గదర్శకం ప్రకారం ఒక ఫార్మేట్ని ఫాలో అవుతూ రాస్తాం. ఎలా రాస్తాం చెప్పుకున్నాం కదా, ఫార్మల్ లెటర్ ఎలా రాస్తాం. ఫార్మల్ లెటర్ రాయాలంటే ఏమి ఉండాలి ఫస్ట్న? వెరీ గుడ్, ఫస్ట్న మనం ఎవరో తెలియదు కనుక ఫ్రమ్ అడ్రస్ని రాస్తాము, తర్వాత డేట్ని రాస్తాము, దాని తర్వాత టూ అడ్రస్ని రాస్తాము, దాని తర్వాత శాలిటేషన్ చేస్తాము, శాలిటేషన్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ని రాస్తాము, దాని తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ని రాస్తాము, తర్వాత మీరు ఏమైనా థ్యాంకింగ్ చేస్తారు కానీ ఈవెన్ రికార్డ్స్ కానీ చెప్పాలనుకుంటే రికార్డ్స్, తర్వాత ఇక్కడ రాసేటటువంటిది మీ యొక్క, మీరు రాసేటటువంటిది యువర్ లీవ్ టేకింగ్ అంటే యువర్ ఫెయిత్ఫుల్ లేకపోతే యువర్ స్ట్రూలీ యువర్ ఒబీడియంట్ ఏదైతే అది రాస్తారు, రాసి నేమ్ దగ్గర ఇంటర్వ్యూ పెడతారు. తర్వాత సూపర్స్క్రిప్షన్, నేను పైన రాసింది సబ్స్క్రిప్షన్, ఇది సూపర్స్క్రిప్షన్ అనమాట, అంటే అడ్రస్ అంద ఎన్వలప్ని సూపర్స్క్రిప్షన్ అనమాట. అది రాసి మళ్ళీ టూ అడ్రస్ని రాస్తాము, లోపల ఏదైతే టూ అడ్రస్ రాస్తామో అది కింద రాస్తాము. దెన్ అవర్ ఫార్మల్ లెటర్ కంప్లీటెడ్ అనమాట, ఆ విధంగా రాస్తాం. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈజ్ యూజువల్లీ ఎడ్హర్స్ టు కన్వెన్షనల్ స్టాండర్డ్స్ అండ్ యూటిలైజెస్ సెరమోనియస్ choice of the language and it is appropriate for the official correspondence. అయితే యూజువల్గా మనకి సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక స్టాండర్డ్స్లో మనం ఉపయోగించేటటువంటి ఒక విధంగా మనం ఉపయోగించేటటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది తరతరాలుగా చెప్పుకునే విధంగా ఆ లాంగ్వేజ్ని ఉపయోగించే విధంగా ఉండాలి. అందుకని ఈ అప్రాప్రియేట్ అయినటువంటి అఫీషియల్ కరస్పాండెన్స్ అంటే మనం రాసేటటువంటి లెటర్స్ ఏదైతే ఉందో అది కరస్పాండెన్స్ అంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్తాయి కనుక దాన్ని కరస్పాండెన్స్ అని అంటాం. మనం రాస్తే వాళ్ళు మనకు రిప్లై ఇస్తారు. అందుకని ఇది అఫీషియల్ కరస్పాండెన్స్ ఏంది, అది సరైనటువంటి విధంగా సరైనటువంటి లాంగ్వేజ్ని ఉపయోగిస్తూ మనం రాయాలని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ఏ ఫార్మల్ లెటర్ కెన్ బి యూజ్డ్ ఇన్ వేరియస్ సినారియోస్ దట్ రిక్వైర్ ద కమ్యూనికేషన్ విత్ ద ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ ఆర్ అథారిటీస్. అయితే ఫార్మల్ లెటర్ అనేది ఎలా ఉంటుందంటే, వేరియస్ సినారియోస్లో అంటే వేరియస్ పరిస్థితుల్లో దీనికి కమ్యూనికేషన్ అనేది చూస్తే కనుక ఒక ప్రొఫెషనల్ కాంటాక్ట్ని కలిగి ఉంటుంది. అంటే మనం ఎవరికైతే రాస్తామో వాళ్ళు ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే అథారిటీకి కానీ రాసేటటువంటిది ఫార్మల్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ రైట్ ఫార్మల్ లెటర్స్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్, అంటే మీరు ఎక్కడ పనిచేస్తారో అక్కడ వాళ్ళందరికీ ఫార్మల్ లెటర్స్, సచ్ యాజ్ టు యువర్ బాస్కి, మీ బాస్కి రాయొచ్చు, ఆర్ పీపుల్ ఇన్ హెచ్ఆర్, మీకు ఎవరైతే హెచ్ఆర్ మేనేజర్ ఉంటారో వాళ్ళకి రాయొచ్చు, అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేకపోతే హ్యూమన్ రిసోర్స్ పర్సన్ అని చెప్తారంటారు హెచ్ఆర్స్. లేకపోతే పెర్హాప్స్ ఫర్ టాపిక్స్ లైక్ సిక్ లీవ్స్ ఆర్ రిజిగ్నేషన్ లెటర్స్, ఎవరైనా సిక్ లీవ్స్ పెట్టినా లేదా రిజిగ్నేషన్ లెటర్స్ రాజీనామా పత్రాన్ని సమర్పించినా కూడా మనం రాస్తామని చెప్పి చెప్తున్నారు.